అయితే డిత్రీ కూడా నాకు సక్సెస్ అవ్వలేదు. ఎంత ఏదోదో ట్రై చేసేవాడును జనాలకి మెచ్చడానికి లేదా ఒక జడ్జికి కొత్తగా చూపిస్తానని. మిగతా వాళ్ళు నార్మల్ డాన్స్ చేసిన వాళ్ళకి మంచి మార్క్స్ సెట్టింగ్ అయిపోయేది, నేను చేస్తే టాప్ ఉండదు లేకపోతే ఫ్లాప్. అంటే ఎంత ట్రై చేసి వాడిని కొత్తగా చేయాలని నాకు ఎక్కడొకటి పాయింట్స్ వచ్చేవి. చూసాను చూసాను లాస్ట్కి ఫైనల్గా తీసుకొచ్చారు నాకు. మరి ఫైనల్ ఎలిమినేషన్ కూడా లేదు నాకు, ఊరికి తీసేశారు. అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్స్లకు జడ్జెస్ సపోర్ట్ చేశారు. ఒకవేళ నేను బాగా చేయకపోయినా కూడా హరినాథ్ ముందుకి బాగా చేస్తాడు, టీఐపీ రేటింగ్ బాగుంటుంది, ముందుకి ఫైనల్స్ బాగా చేస్తాడని ఇలాగ తీసుకొచ్చేవాడు నాకు. అబద్ధం చెప్పండి. నేను జరిగింది ఏమంటే, మరి నాకు ఉంచితే మాస్టర్స్ అని అన్నారు, అలాగ కాదు హరినాథ్ తీసేయాలి అన్నారు, లేకపోతే మేము స్టేజ్ మేము చేయమని ఇది బ్యాక్ స్టేజ్లో డిస్కషన్ జరిగాయి. నైట్ నైట్ మీరు వస్తే వాళ్ళని ఏంటో ఫైనల్స్ నాకు ఉంచుకోవద్దు అన్నారు. నలుగురు మా ఐదు మాస్టర్ ఉన్న పేర్లు గుర్తులేవు నాకు. అంటే మా హరినాథ్ ఫైనల్స్ ఉండకూడదు, ఎందుకంటే అతను ఇది రాంగ్ ఇది రౌండ్ రాంగ్ చేసి తీసేయాలన్నారు. ఒకవేళ ఎలిమినేషన్ చేసి ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతాను నేను. స్టేజ్ మీద ఒకటి ఎలిమినేషన్ అవుతుందంటే నిల్చోబెడతారు, లైట్లు పెడతారు, డన్ 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 టెన్షన్ పెడతారు కదా. అక్కడ ఏమీ జరగలే. రాత్రి రాత్రి హరినాథ్ సారీ అని తెలిపాను. పొద్దున్న కల్లా షూటింగ్ స్టార్ట్, ఫైనల్ షూటింగ్ స్టార్ట్. హరినాథ్ నువ్వురా కొంచెం ఫైనల్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఎవరెవరు ఎలిమినేషన్ అయిపోయారో వాళ్ళందరికీ కొంచెం కొంచెం అలా డ్యాన్స్ కొంచెం చేసి ఫైనల్స్ కదా మళ్ళీ చూపించాలి జర్నీ అంతా. అలా నాకు కొంచెం పిలిపించారు. అప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఒక జస్ట్ ఒక 30 సెకండ్ డ్యాన్స్ అనుకుంటాను, అది స్టేజ్ మీద ఉంటుంది, ఓ 1x1 కంటెస్టెంట్ అనమాట. అలా చేసి వెళ్ళిపోయాను, అది లాస్ట్. తర్వాత మరి నాకు డి ఎందుకో మరి మనసు విరిగిపోయింది. నేను D4 కూడా చేయలేదు, D5 కూడా చేయలేదు. D5 ఓన్లీ ఫర్ లేడీస్ అనుకుంటా. సో D4లో జోడీ స్పెషల్ ఉన్నాను. అప్పుడు శేఖర్ మాస్టర్ విన్నర్ అయ్యారు. D3 శేఖర్ మాస్టర్ లేరు, D2లో ఉన్నాం. సో శేఖర్ మాస్టర్ గారు గెలిచారు D4లో. D5లో పల్లవి అందరు ఫేమస్, అక్కడ విన్నర్ అవ్వాలని నాకు గుర్తులేదు. అయితే ఏమైంది, D6లో మళ్ళీ నాకు కాల్ వచ్చింది. నేను చేయను అన్నాను, వద్దు సార్ నాకు వద్దు రావడం, వచ్చి మళ్ళీ నేను ఉండి పదిగిపోతుంది నాకు, సో ప్లీజ్ కానీ అండి అన్నాను. లేదు లేదు ఈసారి నీకు మాస్టర్ ఛాన్స్ ఇస్తామన్నారు. ఓ వావ్ మాస్టర్ పక్కా వస్తా అన్నాను. హ్యాపీ, ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు జనాలు మనకి ఏం గుర్తిస్తారని. సో నాలో కొత్త కొత్త థాట్స్ పెట్టాలని నాకు ఒక ఆశ ఉంది. సో అది కూడా ఏం జరిగిందో మరి ఫైనల్లో తీసుకొచ్చారు. నాకు ఫైనల్లో లేదు నేను. సో ఫైనల్ ఒక ఎపిసోడ్ ముందే నాకు ఎలిమినేషన్ చేశారు. ఆ టైంలో రేఖా మేడం కూడా జడ్జిమెంట్లు లేదు, ఉంటే మేబీ నా సపోర్ట్ అయ్యిందను. అయితే అది అయిపోయిన తర్వాత నా ఫైనల్ కోరిక ఏమంటే, ప్రభుదేవ గారు D1లో వచ్చి ఉంటే D6లో మళ్ళీ వచ్చారు. ఓకే, ఆ టైంలో అతనితో కలిపి ఫోటో నేను తీసుకున్నాను తప్ప నా టీంకి ఒక ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అదంతా ఓన్లీ ఎందుకు వచ్చారంటే ప్రభుదేవ గారితో కలుస్తామని వచ్చారు. ఓకే, కానీ అతనితో కలవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. పాపం పిల్లలు 6 నెలలు కష్టపడ్డారు ప్రతి పర్ఫార్మెన్స్కి 10 to 10 కొట్టాలని. మాక్సిమం నేను 10 to 10 కొట్టాను D6లో. అంటే ప్రతి ఒక్క షో అల్టిమేట్ ఇచ్చాను నేను, కొత్త కొత్త క్రియేటివిటీ ఇచ్చాను జనాలకి నచ్చినట్టు. ఫైనల్స్లో నేను కొంచెం బాధపడ్డాం. తర్వాత ప్రభుదేవ గారు కలిసారు నాకు, ఒక 10 నిమిషాలు మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మనిషి D1లో నన్ను చూశాడు, ఆఫ్టర్ 6 ఇయర్స్ మళ్ళీ నాకు D6లో చూసి మాస్టర్గా చూసినంత గుర్తుపరిచాడు. బ్యాక్ సైడ్ కూర్చుంటే ఇలా పిలిచి మళ్ళీ మాట్లాడాడు నాతో. సూపర్. సో ఒక పెద్ద మనిషి కళ్ళలో మనం ఇప్పటికీ గుర్తింపు ఉన్నామంటే చాలు. అతను మన సినిమా ఇవ్వాలని కానీ లేదా మనకేదో సపోర్ట్ చేసి లైఫ్ తీసి ముందుకు తీసుకెళ్ళాలని కానీ అలాంటి ఎలాంటి ఆలోచనలు మనకు లేవు. అవకాశం ఇస్తే చేస్తాం, కానీ మా రిక్వెస్ట్ మనం చేస్తా మాకు ఇవ్వండి సాను. కానీ అతను గుర్తించుకొని పిలిచి మాట్లాడారు. ఆ D6 కదే నాకు ఒక జ్ఞాపకం అయిపోయింది. మరి ఫైనల్స్ ఎవరు గెలుస్తాను చూడకుండా మనసు తిరిగిపోయి వస్తాం మేము. అంటే మేము లేదు మనకి షో ఎందుకు చూస్తామని. కానీ ఫైనల్ ప్రిపరేషన్ చాలా మంచిగా చేసి ఉంటుంది. ఒకవేళ ఫైనల్ గట్టి ఎక్కువంటే ఆ 6 రౌండ్స్ ఉంటాయి ఫైనల్స్కి, ప్రతి రౌండ్లో టాప్ టాప్ కొరియోగ్రఫీ చేసి ఉంచుంటుంది నేను. అవకాశం రాలే. ఆ కాస్ట్యూమ్స్ వేస్ట్ అయిపోయి ఆ కొరియోగ్రఫీ వేస్ట్ అయిపోయింది. అలా పిల్లలు బాధపడ్డారు కొంచెం. వదిలేసంటే మనకి D షూట్ కావట్లేదు మరి రామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అప్పటి నుంచి మరి నేను D చూడట్లేదు. కొత్త కొత్తలు వస్తున్నారు, మరి మనమే వెళ్ళినప్పుడు D మన ఇంకేదో చేద్దామని అక్కడి నుంచి నేను బయలుదేరిపోయాను. పనులు పట్టుకున్నాను, పనులు జాయిన్ అయిపోయాను. నా జాబ్ నడిచింది, డబ్బులు వచ్చాయి, ఫ్యామిలీ బాగుంది, గ్రూప్ అంతా ఎటువంటి అయిపోయారు. ఒక ఇద్దరు మాస్టర్లు నా దగ్గర మిగిలారు, 20 ఇయర్స్ నుంచి నాతో చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా నా షోలో చేయబోతున్నారు. సో అది ఇద్దరే
మేము ముగ్గురమే ఉన్నాం, మిగతా వాళ్ళంతా వచ్చిపోయిన వాళ్ళు చాలామంది. మరి అప్పుడు దాని తర్వాత ఈవెంట్స్ కూడా నేను చేయలేదు, మరి ఈవెంట్లు లేదు, ఒక రియాలిటీ షో లేదు, ఒక సినిమా లేదు. అలాగా నేను రామోజీ ఫిల్మ్ సెట్లో యాజ్ ఏ కోరియోగ్రాఫర్ జాబ్గా ఉండిపోయాను నేను. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ డ్యాన్స్ ఫీల్డ్కి యాజ్ ఏ మంచి డ్యాన్స్ రియాలిటీ షోతో వస్తున్నాను అనమాట. సో ఎందుకు మళ్ళీ మనసు అవ్వట్లేదు, ప్రొఫెషన్ కదా మన లైఫ్ అనే, బ్లడ్లో డ్యాన్స్ ఉంది, దీనికి ఎలాగ జనాల్లో తీసుకొద్దామని ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ వస్తున్నా. సో మీతో ఇంటర్వ్యూ కోసం నాకు హ్యాపీగా ఉంది. ఏంటంటే జనాలు మొన్నటిదాకా మర్చిపోయారు హరినాథ్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడని. ఈ మధ్యన ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ వల్ల కొంచెం జనాలు తెలుస్తుంది హరినాథ్ రెడ్డి ఉన్నాడు, బాగున్నాడు, టీవీలు రావట్లేదు, సినిమాలు చేయట్లేదు, కానీ లైఫ్లో బాగున్నాడు, మళ్ళీ వస్తున్నాడని చాలా హ్యాపీగా అంటే ఇన్వైట్ చేస్తున్నారు. మాస్టర్ కొంతమంది కామెంట్లు రాస్తున్నారు కింగ్ ఈజ్ బ్యాక్ అని. సో నేను ఎప్పుడు కింగ్ అయ్యాను అంటే జనాలు మనసు ఎలాగుందంటే నాకు ఒక మంచి స్థాయిలో మీకు సార్ మీకు జడ్జిగా చూడాలని అంటున్నారు. నేను అనలేదు అది, సో జనాల అభిప్రాయాలు అవి. ఒకటి అంటున్నాడు రాశాడు వైల్డ్ లైన్ వస్తుంది ఇంట్లో లెవెల్ నేను డౌన్ పడి అంటున్నారు. ఆ కామెంట్లు అనిపిస్తుంది కామెంట్ ఎలాగ వస్తున్నాయి వీళ్ళకి అని. సో 99% నాకు మంచి కామెంట్లు వస్తున్నాయి. సో ఆ కామెంట్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది. పోన్లే జనాల మనసులో ఇప్పటికీ నేను ఉన్నాను. ఈ జనాల సపోర్ట్ లేకపోతే మనం సెలబ్రిటీస్ ఏం లేము. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాకు గుర్తింపు లేదు, డీ చేసినప్పుడు ఈ జనాలు చూశారు, నాకు రెస్పెక్ట్ వచ్చింది, గెలిచాను, నాకు గుర్తింపు వచ్చింది ఫస్ట్ థింగ్. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా బాగా ఫోటోలు తీసుకున్నారు, ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈ జనాలు, ఈ ఆడియన్స్ అనేది ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఉంటేనే మనం సెలబ్రిటీ అనేది, మనం స్వయంగా సెలబ్రిటీ కాదు, మనం చేసింది జనాలకి నచ్చితే ఇంకో అవకాశం మళ్ళీ వాళ్ళే ఇస్తారు. సో ఇప్పుడు జనాల సపోర్ట్ బాగా ఉంది నాకు, కాన్ఫిడెంట్గా నేను ముందుకు వెళ్తున్నాను. మేబీ సక్సెస్ అవుతున్న 100% కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది.